నల్గొండ జిల్లా దిండి మండలంలోని ముస్లింలకు సంబంధించిన కబ్రిస్తాన్ సహా అక్కడున్న మసీదు భూమి తమ కుటుంబానికే చెందిందని అడ్వకేట్ హుస్సేన్ అన్నారు. తాతల నుండి వారసత్వంగా వస్తుందని దీనిపై తమకే హక్కు ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను జేసీబీ కూల్చుతుండగా అక్కడున్న 150 కుటుంబాలకు సంబంధించిన ముస్లింలు అడ్డుకున్నారు. అయితే తమ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అక్రమంగా ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేయాలని హుస్సేన్ తెలిపారు. వంశ పారంపర్యంగా వస్తుంది సార్, ఈ ల్యాండ్ గొప్ప ఉంది. మేము ఇక్కడ అందరూ ప్రార్థనలు చేసుకోనికే ఈద్గా కట్టించాము, అక్కడ మజీద్ కట్టించాము, అక్కడ అందరినీ బొంద పెట్టడానికి ఇక్కడ ఖబరస్థాన్ కూడా నిర్మించాం సార్. ఖబరస్థాన్ ఫ్రీ పైసలు తీసుకుంటలేము మేము. ఖబరస్థాన్లో ఫ్రీగా వాళ్ళను బొందలకు మేము పర్మిషన్ ఇస్తున్నాం. బొందలు పెట్టుకుంటారు, ఒక రూపాయి అడగడం లేదు మేము, ఒక పైసా తీసుకోవడం లేదు సార్. ఇది రంజాన్ వస్తుంది సార్, రంజాన్ ప్రార్థనలు చేసుకోవడానికి ఇక్కడ గలీజ్ ఉంది, మొత్తం గలీజ్ ఉంది. కొంచెం నీట్ చేద్దాం, కంప చెట్లు ఉన్నాయి, కంప చెట్లు తీసేద్దాం. మొత్తం కంప చెట్లు మలిచినాయి సార్, మీరు చూడండి సార్. ఇటువంటిది ఎందుకంటే నాకు తెలిసిన వరకు కూడా ఇప్పుడు మీ ముస్లిం సోదరులు ఎక్కువ శాతము కుల పెద్దలతోటి మత పెద్దలతోటి ఒక మీకున్నటువంటి మజీద్ కదా, మజీద్లో కూర్చొని మీరు చర్చలు చేస్తారు కదా, చర్చలు చేయకుండా మీరు స్వతహాగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నట్టు? 5 ఏళ్ల నుంచి వీళ్ళకి నేను చర్చలు జరుపుతున్నా సార్, వీళ్ళకి సమజాయిస్తున్నా సార్, వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్, లైఫ్ థ్రెట్స్ ఇస్తున్నారు. అంటే చంపడానికి కారణం ఏంది? ఇందులో ఏముందని చంపుతారు? ఇప్పుడు అందరికి సంబంధించిందని మీరు బాగా చెప్తున్నారు. అందరు ఇక్కడనే ఇప్పుడు బొందలు పెట్టుకోవాలని చెప్తున్నారు, ప్రార్థనలు చేసుకోవాలని చెప్తున్నప్పుడు మిమ్మల్ని చంపాలి అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? నేను కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్నా సార్. ఇంజంక్షన్ ఆర్డర్లో ముతవల్లీ కేవలం దీనికి అర్హుడు, ముతవల్లికి మాత్రమే ఇందులో కార్యక్రమాలు కానీ, నీటు సాఫ్ చేయించేది కానీ, చెట్లు నరికేది కానీ, దీన్ని అభివృద్ధి చేసేది కానీ ఆయనకి అధికారం ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదని కోర్టు సహాగా తీర్పు చేశారు. ఎవరైతే ముతవల్లి అని ఇక్కడ ఆర్డర్ తీసుకొని వచ్చినాడో ఆయన ఊర్లో ఉన్న ఏ సభ్యులను సంప్రదించకుండా, ఎవరికి మాట్లాడకుండా, ఎవరికి ఏం తెలియకుండా డైరెక్ట్ పోయి బొక్కోడ్లో ఆయన పరపతి నడిపించుకొని దీనికి పర్మనెంట్ ముతవల్లిగా ఆర్డర్ తీసుకొని వచ్చిన విషయం వాస్తవమే. అయితే ఆయన దీనికి సంరక్షకుడు మాత్రమే, ఒక వాచ్మెన్ మాదిరిగా, కాపలదారునిగా, వాచ్మెన్ ఎట్లా ఉంటారు కదా బిల్డింగ్ దగ్గర, అట్లాంటి కాపలదారుడు మాత్రమే. ఆయన కానీ ఆయన వంశం తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు కానీ ఎవరిని చదవనీయలేదు ముస్లింగా, ఎందుకంటే ప్రశ్నించే తత్వం మొదలవుతుంది అనే ఉద్దేశంతో ఎవరిని చదవనీయలేదు. వీళ్ళు చెప్పే ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు కదా, ఆ ఇన్స్టిట్యూషన్ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఏమాత్రం ఒక్క వీడియో కానీ ఒక ఫోటో కానీ ఏది ఉండదు. ఇన్స్టిట్యూషన్ నడిపినట్టు ఏ ఇన్స్టిట్యూషన్ నడపలేదు, అది పేరుకు మాత్రమే ఉన్నాయి. ఒక బోర్డులో కూడా పేరుకు మాత్రం రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్. మేము చెప్పేది ఏంటి, మసీదులో ఒక మంచి పంతుల్ని పెట్టే ఇళ్ళు చదువుకుంటారు. మేము కూడా సార్ ముద్దవెళ్ళి మీరే ఉండదు, మొత్తం మెయింటెనెన్స్ నువ్వే చేస్తూ ఉంటున్నాం, వద్దంటలేము. ఒక మాకేంది మసీదులో ఒక మంచి గురువులా కావాలి, పిల్లలకు చదువు. ఇప్పుడు పెద్దోళ్ళకి లేదు, మాకు లేదు, మా పిల్లలకు కూడా లేదు, వాళ్ళ గురించి మేము కొట్లాడేది. ఇక్కడ ఉన్న భూమి, ఇక్కడ ఉన్న మన గోరీలు ఉన్నాయి కదా, గోరీలు, ఇక్కడ ఉన్నటువంటి జుమ్మా మసీదు, ఈ మొత్తం అందరికి సంబంధం ఇది. వాళ్ళ స్వతమైతే కాదు, కాకపోతే వాళ్ళు చేయాల్సిన ముత్తవల్లికి సంబంధించింది వాస్తవమే. కానీ